శ్రీకాళహస్తి కార్మికుల ఐక్య పోరాటాల రథసారథి సిఐటియు అని ఆ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు అంగేరి పుల్లయ్య అన్నారు. శ్రీకాళహస్తి సిఐటియు కార్యాలయంలో గురువారం ఆ సంఘం 54వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మిక జెండాను ఆవిష్కరించి కార్మికుల ఐక్యత వర్ధిల్లాలంటూ నినాదాలు చేశారు. అనంతరం పుల్లయ్య మాట్లాడుతూ 1970 మే 30న పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కలకత్తా నగరం వేదికగా ఐక్య పోరాటం అనే నినాదంతో సిఐటియు ఏర్పడిందని గుర్తు చేశారు. కార్మిక వర్గం ఎదుర్కొంటున్న రోజువారీ సమస్యలపై నికరంగా నిలబడి పోరాటం కొనసాగిస్తున్న ఏకైక సంఘం సిఐటియు అని కొనియాడారు. మోదీ పాలనలో కార్మికుల హక్కులపై దాడి పెరిగిందని, 44 కేంద్ర కార్మిక చట్టాల్లో 29 చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లను అమల్లోకి తెచ్చిందంటూ మండిపడ్డారు. భవన నిర్మాణ కార్మికులు, హమాలీలతో పాటు బీడీ, చేనేత, పవర్లూమ్ కార్మికుల సంక్షేమం కోసం ఉన్న అనేక స్కీంలను, బీమా పథకాలను రద్దు చేసిన ఘనత మోదీ ప్రభుత్వానికే దక్కిందని ఎద్దేవా చేశారు. అంగన్వాడీల్లో మధ్యాహ్న భోజనం, ఉపాధి హామీ, నేషనల్ హెల్త్ మిషన్, సర్వశిక్ష అభియాన్ రంగాలకు కేంద్ర బడ్జెట్లో కోతలు విధించిన మూలాన అంగన్వాడీలు, ఆశాలు, ఏఎన్ఎంలు, మధ్యాహ్న భోజన కార్మికులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఐకేపీ విఏఓలతో పాటు తదితరులను కార్మికులుగా గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీ మనుగడికే ప్రమాదకరమైన మోటారు వాహన చట్టానికి సవరణ చట్టం చేసిన బీజేపీకి దానికి వంతపాడే కార్పొరేట్ శక్తులు, రాజకీయ పార్టీలకు వ్యతిరేకంగా పోరాడేందుకు కార్మికులు ఏకం కావాలని పిలుపునిచ్చారు. సిఐటియు జిల్లా కార్యదర్శి పెనగడం గురవయ్య, గంధమ్మణి, కుమార్, అన్వర్ బాషా, వెంకటేష్, రాజా, గురునాథం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు భారతదేశంలో కార్మిక వర్గానికి అండగా సిఐటియు ఏర్పడి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సిఐటియు ఆవిర్భావ దినోత్సవం ఈరోజు దేశవ్యాప్తంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. 30వ తేదీ 5వ నెల 1970లో భారతదేశంలో సిఐటియు ప్రారంభించడం జరిగింది. సిఐటియు ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రకాల కార్మికులకు అండగా సిఐటియు జెండా నిలబడింది. దేశవ్యాప్తంగా ఈరోజు అత్యధిక సభ్యత్వం జరిగినటువంటి కార్మిక సంఘం ఏదంటే ఈరోజు సిఐటియు. సిఐటియు ఈరోజు యజమానులకు వ్యతిరేకంగా కార్మిక చట్టాలను అమలు కోసము కార్మికులకు అండగా గట్టిగా నిలబడి ఏమాత్రం రాజీ పోకుండా, యజమానులకు లొంగిపోకుండా, ప్రభుత్వాలకు లొంగిపోకుండా ఉన్నటువంటి చట్టాన్ని సక్రమంగా అమలు చేసేదానికోసం సిఐటియు సంఘాలు పెట్టి పోరాటాలు చేస్తా ఉన్న విషయము కార్మిక వర్గానికి అంతా కూడా తెలుసు. అయితే ఈరోజు ఈ యొక్క కార్మిక చట్టాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం యజమానులకు అనుకూలంగా, కంపెనీలకు అనుకూలంగా మొత్తం ఈరోజు మొత్తం సరళించేసి ఈ నూతన ఆర్థిక విధానాలు వచ్చిన తర్వాత